వెల్కమ్ టు కేఆర్ఎన్జి కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కావలసిన పదార్థాలు ఒకసారి చూసేయండి కాలీఫ్లవర్ నేనైతే ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటో కారం ధనియాల పొడి సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి చూడ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు అలానే అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఇలా కలుపుతూ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా అనేది వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని టమాటా కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు అనేది వేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చని వాటర్ పెట్టుకొని వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకొని తర్వాత కర్రీ వేసుకోండి ఎందుకంటే దాంట్లో ఉన్న పురుగులు అనేటివి పోతాయి అన్నమాట వేడి వాటర్లో వేసుకోవడం వలన ఇలా వేసుకొని కలిపేసుకోవాలి చూడండి కాలీఫ్లవర్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండు స్పూన్ల కారము అర టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అనేది వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ధనియాల పొడి లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు వరకు వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూస్తారా ఎంత బాగుందో రైస్ లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి రైస్ లోకి ఎంత బాగుందో ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మా వీడియో చాలా మందికి అనేది చూపిస్తుంది అనమాట మీరు లైక్ చేయడం వలన Thank you so much.